హలో నమస్తే, వెల్కమ్ టు యూయూటీ. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు దేవరా మూవీ రిలీజ్ ఉంది, దాంతోపాటే పొట్టెలు మూవీ టీం కూడా ఇక్కడ ఉంది. అయితే వాళ్ళ పొట్టెలు పోయిందని లాస్ట్ టైం మనం ఆగస్ట్ 15 అప్పుడు డబల్ స్మార్ట్ మూవీకి అయితే వచ్చారు. సో అప్పుడు పోయిందని చెప్పేసి ఆ చిన్న పాప ఆ బుజ్జిబుజ్జి మాటలతోనే బాధపడుతూ చెప్పింది. సో మరి ఈసారి వాళ్ళు మళ్ళీ వచ్చారు, వాళ్ళ పొట్టెలు దొరికిందా లేదా అని మరి ఆమెతో మాట్లాడదాం. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ చిట్టలి. హాయ్. ఏం పేరు నీ పేరు? సరస్వతి. సరస్వతియా? అవును. ఓకే, మరి పొట్టెలు దొరికిందా? మీది దొరికింది. దొరికిందా? అవును. ఎక్కడ దొరికింది? ఇదే దొరికింది. దొరికింది ఇక్కడ ఒక్కడ దొరికింది. ఓకే, సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా? అవును, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చాలా బెస్ట్ ఫ్రెండ్సా? సో మరి ఏమంటుంది, దొరికినాక ఏమన్నా భయపడ్డా? ఆమె లేదు, చాలా సంతోషం పడ్డాను నేను. పట్టుకుని ఎట్టేసావా? అవును. అయ్యో పాపం. ఓకే, సో ఏమన్నది మరి దొరికినాక? అంటే మిస్ అయినా అన్నదా? ఓకే, సో మరి మీ పొట్టెల మూవీ గురించి మాకేం చెప్తావు? అవన్నీ సినిమాల్లో చూడాలి. చూడాలా? నువ్వేం చెప్తావు? సినిమా చూడాలంటే మూవీ గురించి నువ్వేం చెప్తావు? అక్టోబర్ చాలా పెద్ద జాతర ఉంది, అందరు రావాలి. ఓకే, అందరు రావాలా? అవును. ఎందుకు రావాలి? అది జాతర. ఓకే, సో మరి మూవీ షూటింగ్స్ లో మంచి ఎంజాయ్ చేసావు? అవును. అవును. చేసావా? ఓకే. అక్కడ ఫుల్ ఎండ. ఫుల్ ఎండ. అయ్యో పాపం, ఎండలో మొత్తం ట్యాన్ అయిపోయావా? అవును. అయ్యో పాపం. ఓకే, సో మరి మీ లక్ష్మి కదా, దాని పేరు పొట్టెల పేరు? నీ పేరు సరస్వతి. అవును. సో మంచి ఆడుకుంటున్నారా ఇప్పుడు? అవును. అవునా? అవును. ఓకే, సో మరి ఫ్యాన్స్ చూసే ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తావు మరి ఇప్పుడు? మీకు మూవీ ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు? ఎన్టీఆర్ కి నా ఆల్ ది బెస్ట్, అలాగే ఎన్టీఆర్ టీమ్ కూడా ఆల్ ది బెస్ట్. ఎన్టీఆర్ ఎన్టీఆర్ సార్ కాదు, ఎన్టీఆర్ సార్ వచ్చి చూడాలి మా సినిమా. ఓకే, చూడాలి. చెప్పావా మరి? చెప్పా. కలవలేదు ఇంకా. ఓకే, రైట్. సో నువ్వు నీ పేరేంది? చిన్న గంగాధరి. చిన్న గంగాధరి. ఓకే, సో నువ్వేం చెప్తావు మరి మూవీ గురించి? అందరూ వచ్చి చూడాలి, అందరూ సపోర్ట్ చేయాలి. చాలా పెద్ద జాతర, చాలా బాగుంటుంది మూవీ, చాలా బాగుంటుంది, అందరూ చూడాలి, ఎవరు థియేటర్స్ మిస్ అవ్వకూడదు. ఎందుకు చూడాలి మేము మీ పొట్టెల మూవీ? చాలా బాగుంటుంది, పెద్ద జాతర, అన్ని ఎమోషనల్, చాలా బాగుంటుంది మూవీ, అందుకని చెప్పి. సో మీ రోల్ ఏంటి అందులో? చిన్న గంగాధరి. చిన్న గంగాధరి. చెప్పకూడదా? చెప్పకూడదు అంటున్నారు. ఓకే, సో మరి పొట్టెలుకి నీకు మంచి బాండ్ ఉందా మూవీలో? ఆ ఉంది. ఓకే, సో ఏమైతారు మీరిద్దరు? మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, మేము ఎప్పుడు ఆడుకుంటాం. సరస్వతి లెక్క నువ్వు కూడా ఫ్రెండేనా? ఆ. ఓకే, సరస్వతి తెలుసా నీకు మూవీలో? ఆ. ఓకే, సో చెప్పు మరి ఇంకేం చెప్తావు మరి చూసే ఆడియన్స్ అందరికి, ఎందుకు మీ మూవీ చూడాలంటే ఏం చెప్తావు? మూవీ చాలా బాగుంటుంది, అందరికి చాలా నచ్చుతుంది, ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరూ థియేటర్లో చూడాలి. చాలా జాతర, ఎమోషనల్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది మూవీ. అంత ఎడ్యుకేషన్ గురించి అలా ఉంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది. ఆ, ఉంటుంది. సో మరి దేవరా మూవీ రిలీజ్ అప్పుడు అయితే వచ్చారు, మరి దేవరా మూవీ చూసావా? ఇంకా చూడలేదు. ఎన్టీఆర్ సార్ కి, ఎన్టీఆర్ సార్ వాళ్ళ టీమ్ కి, ఫ్యాన్స్ కి, మూవీకి, అందరికి ఆల్ ది బెస్ట్. ఇంకా మూవీ గురించి సినిమా అందరూ చూడాలి, చూడకపోతే మిస్ అవుతారు. అంటే అందరు జనాలందరికి ఒక మంచి మెసేజ్ వస్తుంది సినిమాతో. ఇంకా దేవరా సార్, దేవరా సినిమాలో ఉన్న టీం అందరికి, ఎన్టీఆర్ సార్ గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్. దేవరా మూవీ ఫ్యాన్స్ అందరు కూడా మా సినిమాకి వచ్చి మాకు సపోర్ట్ చేసి అందరూ చూడాలి. సినిమా అక్టోబర్లో రాబోతుంది, అందరూ చూడాలి, చాలా బాగుంటుంది సినిమా. పొట్టెలు దొరికిందా మరి లాస్ట్ టైం పోయిందని అన్నారు కదా? దొరికింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అందరం. పెద్ద జాతర చేసుకున్నాము, మీరు చూడవచ్చు, అక్టోబర్ థియేటర్స్ లో వస్తుంది. మీరందరు కూడా వచ్చి సపోర్ట్ చేస్తే మాకు హ్యాపీ. పొట్టెలు మాకు దొరికింది. పొట్టేళ్ళు అనేది మాకే కాదు, మా ఊర్లో వాళ్ళందరికీ ప్రాణం అన్న. ఇంతకుముందు చెప్పినట్టు పొట్టెలు పోయింది అని మేము ఎంత బాధపడ్డామో, ఇప్పుడు దొరికినందుకు మాకు అంతకంటే రెట్టింపు సంతోషం ఉంది. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే, దేవర సినిమా రిలీజ్ కంటే ముందే దొరకాలని మేము కోరుకున్నాము, అది దొరికింది. మాటలు వర్ణనాతీతం, నిజంగా చాలా సంతోషం. మా ఊర్లో వాళ్ళందరూ ఒక జాతర అప్పుడు పండుగ చేసుకుంటున్నారు, అక్టోబర్లో పెద్ద పండుగ ఉంది. అండ్ ఇంతకుముందు మీరు అడిగారు ఎందుకు చూడాలి సినిమా అని, ఫస్ట్ థింగ్ సినిమా బోర్ కొట్టదు,
సెకండ్ థింగ్ ఏంటంటే ఎమోషన్ ఉంది, లవ్ ఉంది అండ్ మెసేజ్ ఉంది. ఏంటి ఆ మెసేజ్ అంటే చదువు గురించి, చదువు గురించి మెసేజ్ ఉంది. మనకు ఈ సినిమాలో ఆ ఎమోషన్, లవ్, మెసేజ్ ఉండడం వల్ల ఏంటంటే సినిమా అనేది ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు చూసే సినిమా అండి ఇది. తప్పకుండా అక్టోబర్లో తప్పకుండా అందరూ వచ్చి చూడాలి. రిలీజింగ్ డేట్ తొందరలోనే అనౌన్స్ చేస్తారు. సో ఈలోపు మాకు పొటేల్ దొరికినందుకు, దేవరా సినిమా రిలీజ్ కంటే ముందు దొరికినందుకు చాలా సంతోషం. అండ్ ఎన్టీఆర్ సార్కి నిజంగా మాకు చాలా హ్యాపీ. దేవరా సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అసలు ఇది ఒక పండగ. ఆలోపు మాకు దొరికినందుకు ఇది మాకు, మా అందరికి ఇంకా పెద్ద పండగ. థ్యాంక్ యూ సో మచ్.